பேசுறாங்க. இப்ப நான் சேர பாருங்க. நம்மா காந்தி ప్రతి ఒక్కల ఇంట్లోనే వెలిగించారు కదా నైట్ దీపాలు. నిజంగా అమ్మాయిలకు ప్రతి ఒక్కరికి వెలిగించారన్న అంత బాగున్నది. నేను అన్నాను వెతి వెళ్ళిపోతున్నా, నాకు ఇదైతే నచ్చలేదన్న. విలన్ ఇరగొట్టాడు. నేను అన్న అన్న ఫస్ట్ ఎమోషన్ సేమ్ ఏ హీరో అయినా సరే ఒక్కో చిన్న మిస్టేక్ అయినా సరే చేస్తాడు. ఎందుకంటే ఒకే ఎమోషన్ అయితే పెట్టడు. కానీ నువ్వు ఏకంగా 10 మినిట్స్ ఎంత చేపు అలా ఒకే ఎమోషన్ పెడుతుంటే మరి నిజంగా షాక్ అయిపోయాను. అంత బాగున్నది. మళ్ళీ లాస్ట్ చేసేటప్పటికి ఏంటి తలుపులు వేపించేస్తున్నాడు, ఏంటి అసలు ఏంటి అనుకున్నాం. కానీ అదైతే ఉన్న సస్పెన్స్, రాజమౌళి గారు కూడా ఇదైతే కనిపెట్టుండ్రు. నిజంగా అంత బాగున్నదన్న, మాకైతే చాలా బాగా నచ్చింది. సూపర్ అన్న. తర్వాత ఒక్క నిమిషం మేడం, బిగ్ బాస్లో టీవీలో చూసాం, ఒక్కసారి మీరు చెయ్యిస్తారా? నాకు ఈ జన్మ అంతా చాలు. నిజంగా క్రాంతి సినిమా అద్దరిపోయింది. బాయ్స్ అమ్మాయిలు ఎన్నెన్నో మాట్లాడటం కదా, మీరు మళ్ళీ ఈ సినిమా కానీ చూస్తే అవన్నీ ఆపేస్తారు. ఎందుకంటే చాలామంది ఇక్కడ మనకు మిస్సింగ్ కేసులు కానీ ప్రతిదీ దొరుకుతున్నాయి. ఇవన్నీ ఎలా అయితే ఉన్నాయో అన్న ఒక షార్ట్ టైంలో మనకైతే చూపించడం అయితే జరిగింది. చాలా బాగున్నది అన్న సినిమా. మేడం మీరు ఒక్కసారి, మేడం కూడా మామూలుగా చేయలేదు, ఎవరి కాళ్ళ యాక్టింగ్ అయితే మాత్రం ఎరగొట్టి చించేశారు. మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు. ఆ బీజిఎం ఏంటన్నా అని ఇక్కడికి రాలేదన్నా? ఓకే అన్న రాలేదు, కానీ కొడుతుంటే నిజంగా పోర్ట్ అంతా కలకల ఆడుతుందో లేదో తెలియదు. కానీ లోపల థియేటర్ మాత్రం షేక్ ఆడిందన్న, అంత బాగున్నది. మెయిన్ డిఓపి డ్రోన్ షాట్లు అయితే ఉంటే ఫస్ట్ ఎంట్రీలోనే బీవచ్చు అన్న. ప్రతి ఒక్కరికి నచ్చుద్ది క్రాంతి మూవీ డైరెక్షన్ కానీ ఎక్కడికెక్కడైతే ఎక్కడ ఇరగొట్టారు. సినిమాకి ఏ సినిమాకైనా సరే చిన్న పేరైనా సరే పెడతాం, కానీ ఇక్కడ మాత్రం ప్రతి సినిమాలోని కంటే చాలా బాగున్నది. ఎక్కడ బోరింగ్ అయితే లేదు. ప్రతి ఒక్కరిలో రేపే రిలీజ్ అయిపోతుంది మార్చి 3. ఆహాలో మీరు ఆహాలో కొడుతుంటే ఆహా యాప్ అంతా ఒకే ఒక్కసారి షేక్ అవ్వాలి. ఇదైతే మా ఆలోచన అన్న. చాలా బాగున్న సినిమా. థ్యాంక్ యూ అన్న. క్రాంతి మూవీ చూసాము. క్రాంతి మూవీ చూసిన తర్వాత మా జీవితాల్లో క్రాంతి నిండిపోతుందని అర్థమైపోయింది. మేడం గారు, ఈనయ్య గారు చాలా బాగా యాక్ట్ చేశారు. ముఖ్యంగా చెప్పాలంటే బిగ్ బాస్లో చాలా రచ్చరచ్చ చేశారు. మీ అంటే ఎవరితోనైనా గొడవ పడడం కానీ కలిసి ఇలా ఉండాలి అని మీ నుంచి చాలామంది నేర్చుకున్నారు. నాకు కూడా బాగా నచ్చారు. మీకు కూడా నేను ఓటింగ్ చేశాను. అలాగే మూవీలో కూడా ఇంకా ఇట్లాంటి మూవీస్ చాలా చేయాలి, ఇంకా పెద్ద పెద్ద మూవీస్ చేయాలని కోరుకుంటున్నాను ఒక అమ్మాయిలా. సో చాలా బాగుంది మూవీ, యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. కంటెంట్ వచ్చేసి అమ్మాయిల గురించి, నార్మల్గా ఎక్కడ చూసిన అమ్మాయిలను ఏదో ఒక రకంగా హరాస్ చేస్తూనే ఉన్నారు. ఇందులో కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చారు అమ్మాయిల గురించి. అమ్మాయిలు అంటే నైట్ టైం కూడా బయటికి రావాలి, ఇంట్లోనే ఉండొద్దు అని మంచి మెసేజ్ ఇచ్చారు. సో సూపర్గా ఉంది మూవీ. ఇంకా రాకెట్ మౌలి గారు అతని పేరుకు తగ్గట్టుగానే దూసుకెళ్ళిపోయాడు ఈ మూవీలో యాక్టింగ్తో. సూపర్ సూపర్ సూపర్. ఇప్పుడే క్రాంతి మూవీ చూసాము, చాలా బాగుంది. రాకెట్ మౌలి హీరో గారు యాక్టింగ్ అయితే అద్దరిపోయింది. యాక్చువల్లీ ఈ జనరేషన్లో అమ్మాయిలకి ఇంత సేఫ్టీనే లేదు. ఈ మూవీలో ఒక చిన్న డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది, బయటకు వచ్చి ఎందుకు రివల్యూషన్ చేయడం, ఇంట్లో ఉండి కూడా అమ్మాయిలు చేయొచ్చు అన్న రివల్యూషన్ అనేది థాట్ చాలా చాలా బాగుంది. మా హీరోయిన్ గారికి కొంచెం క్యారెక్టర్ ఎక్కువ ఎక్స్టెండ్ చేసుంటే బాగుండేదేమో. చాలా చాలా బాగుంది మూవీ. తప్పకుండా మీ ఫ్యామిలీతో వచ్చి చూడండి, ఫ్రెండ్స్తో. అమ్మాయిలు అయితే డెఫినెట్గా రండి చూడండి. ఇలా అంటే మనం మనకే ఎంకరేజ్ చేసుకోవాలి కదా. చాలా బాగుంది మూవీ. థ్యాంక్ యూ. మూవీ చూశాను. మూవీ నేమ్ క్రాంతి. క్రాంతి సింపుల్గా 1 వర్డ్ చెప్పాలంటే మూవీ ఈజ్ ఆసమ్. ఈ మూవీ ప్రతి ఒక్క మగవాళ్ళు ఆడవాళ్ళు భేదం లేకుండా అందరూ చూడాలి. ఇట్స్ ఎ ఫ్యామిలీ అండ్ సొసైటీకి మంచి అవేర్నెస్ ఇచ్చే మూవీ. ఈ మూవీలో అయితే ఒక మెసేజ్, కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ యాడ్ చేసి ఉన్నాయి. ఈ మూవీలో ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. ఈ మూవీ ఒక థ్రిల్లర్లా, క్రైమ్లా, ఒక అన్ని సోషోగా అన్ని ఎలిమెంట్స్ యాడ్ చేసి మంచి మూవీ ఇది. ఇక యాక్టింగ్ పరంగా చూస్తే ఇంకా హీరోయిన్ వినయ్ గారు తక్కువ చెప్పున తన క్యారెక్టర్ని బాగా ఫుల్ఫిల్ చేశారు. హీరో గారు తన డిఫరెంట్ 2 టైప్ ఆఫ్ క్యారెక్టర్లు బాగానే చేశారు. ఈ సినిమాలో ఒక మేజర్ ట్విస్ట్ ఉంటుంది, అదొక మూవీకి 1 ఆఫ్ ది బిగ్ సర్ప్రైజింగ్ ఉంటుంది. ఈ మూవీ చెప్పాలంటే లేడీస్ ఫస్ట్గా లేడీస్కి ఈ సొసైటీలో ఎలాగ కష్టము ఎలా ఉన్నాయో ఆ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని మూవీ తీశారు. ప్రతి ఒక్క జనాలకు రీచ్ అవుతుంది, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఈ క్రాంతి సినిమా ప్రతి ఆడదాని జీవితంలో ఒక కొత్త వెలుగు కాంతిని నింపుదని కోరుకుంటున్నాను. ఈ మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది, ఆ ఆడదయ ఎప్పుడైతే 12 గంటలకు వస్తే అప్పుడే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు. అది పెర్ఫెక్ట్ ఈ మూవీలో. ఈ మూవీ మెసేజ్ ఇచ్చారు దాని ద్వారా. ఇక మ్యూజిక్ పరంగా వస్తే మన మ్యూజిక్ డైరెక్టర్ గారు అయితే కొన్ని సీన్స్కి షార్ట్స్కి ఒక వేరే లెవెల్లో మ్యూజిక్ బాగా ఇచ్చారు. ఇంకా ఈ మెయిన్కి మూవ్ 1 ఆఫ్ ది పార్ట్ అంటే డిఓపి గారు ఆ లొకేషన్స్కి ఆ షార్ట్స్కి బాగా ఈ షార్ట్స్
షార్ట్స్ మాత్రం పర్ఫెక్ట్, డిఓపి గారు పర్ఫెక్ట్ 100కి 100% చేశారు. ఇంకా చెప్పాలంటే డిఓపి గారు పర్ఫెక్ట్ మూవీకి వన్ ఆఫ్ ది బ్యాక్ బోన్. ఇంకా డైరెక్టర్ గారు ఒక మంచి సబ్జెక్ట్ తీసుకొని ఈ మూవీని విత్ ఇన్ షార్ట్ టైంలో తీయడం అంటే గ్రేట్. ఇంకా దాని సొసైటీ కోసం మంచి అవేర్నెస్ మూవీ తీయడం రియల్లీ గ్రేట్. ఒక్క ముక్కలు చెప్పాలని మూవీ ఇజ్ సూపర్. రేపు మూవీ స్ట్రీమింగ్ అవుతుంది, ఆహాలో ప్రతి ఒక్కరు చూడాలి. ఇటు మగవాళ్ళని ఆడాలని కదా, అందరూ చూడాలి. ప్రతి ఒక్కరికి ఇదే మంచి మెసేజ్, హెల్ప్ఫుల్ మూవీ, అందరూ చూడాలి. నమస్తే అన్న, ఇప్పుడు ఎఫ్రీమేర్ షో క్రాంతి సినిమా చూడడం జరిగింది అన్న. సినిమా అయితే అన్న సీరియస్లీ చెప్తున్నా, నేను చాలా తక్కువ సార్లు రివ్యూ చెప్తా, కానీ ఈ సినిమా ప్రెసిఫిక్గా చెప్పాలని నాకు అనిపిస్తుంది. బట్ మనం చూసుకున్నట్టయితే అన్న, ఇనయ గారు చాలా తక్కువ సేపు ఉంటారు కానీ అతను ఎక్సలెంట్ అన్న. అసలు నాకైతే మైండ్ బ్లోయింగ్ అయిందన్న. చెప్తున్నాయి కదన్న, చాలా మంచి కాన్సెప్ట్ అన్న. అంటే ఏ విధంగా రన్, అసలు డైరెక్టర్ గారు ఏ విధంగా రాశారు నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే ఇంత సెన్సిటివ్ క్యారెక్టర్లతో ఇంత రఫ్గా సినిమా తీయొచ్చని నాకు అర్థమైంది. సేమ్ టైం మనం చూసుకుంటే ఇనయ గారు అన్న, ఇనయ గారి గురించే మాట్లాడుతున్నా. బా బిగ్ బాస్లో ఎరగదీసింది, దీంట్లో ఇచ్చి పడేసింది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఒకరికి హెల్ప్ ఎలా చేయొచ్చు, ఆ విధంగా నడిచే సన్నివేశాలు ఉన్న చిత్రం ఇది. ఓవరాల్గా అన్న ఇచ్చి పడేసింది అన్న ఇనయ గారు. చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే ఈ కాలంలో ఫ్యామిలీతో కూర్చొని చూసే సినిమాలు చాలా తగ్గిపోయినాయి, కానీ ఈ సినిమా ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో కూర్చొని వీకెండ్ బాగా ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలన్న. సూపర్ అన్న సినిమా. క్రాంతి మూవీ చూసినా, ఇది ఇక్కడ జూమ్ చేసుకో, క్రాంతి మూవీ అసలకి మామూలుగా లేదన్న, వేరే లెవెల్ సినిమా. అయితే ఫ్యామిలీకి అమ్మాయి ముఖ్యంగా అమ్మాయిలకు సంబంధించింది, అమ్మాయిలకు అబ్బాయిలకి. ఎందుకంటే బయటకు వచ్చి నాకు అమ్మాయిలకి సేఫ్టీ లేదు. అబ్బాయిల వల్ల తాగుబోతులు ఉంటారు కదా కొద్దిగా, వాళ్ళ వల్ల సేఫ్టీ లేకుండా పోతున్నది. ఒక్కసారి ఈ సినిమా చూసి మీ మెసేజ్ని డౌట్ క్లియర్ చేసుకోండి. ఎందుకంటే తాగుబోతులు జాగ్రత్తగా తాగినామా ఇంటికి వెళ్ళినామా అన్నట్టు ఉండాలి. ఆడవాళ్ళ తెలిస్తే ఏమొస్తుందన్న, బయటికి రాకుండా ఉంటున్నారు ఆడవాళ్ళు మీ వల్ల. కాబట్టి అట్లా చేయకుండా మెలకుండా నుండి చాలు, ఆడవాళ్ళు ధైర్యంగా బజార్లోకి వచ్చి తిరుగుతుంటారు. లేదంటే ఇంకా ముడుచుకొని మీ ఆడవాళ్ళు కూడా లోనే కూర్చుంటారు. సినిమా అయితే ఎక్సలెంట్ అన్న. రేపు ఆలు కూడా రిలీజ్ అయితే యాప్లో చూడండి, వేరే లెవెల్ మూవీ అయితే. అన్న క్రాంతి సినిమా ఎలా ఉందన్న? చాలా బాగుంది అన్న సినిమా. మాత్రం కాన్సెప్ట్ బాగుంది, స్టోరీ కూడా బాగుంది. హీరోయిన్ ఇనయ గారు ఎలా ఉన్నారు? చాలా మంచి క్యారెక్టర్ అన్న. చాలా సినిమా చూడవచ్చు మా ఫ్యామిలీ మొత్తం. ఇది చాలా బాగుంది. సినిమాలో ప్లస్ పాయింట్ ఏంటి? ప్లస్ పాయింట్ అదే లేడీస్ది, చాలా నచ్చింది అది. ఈ వీక్ మంచి హిట్ అవుతుంది అంటారా? ఖచ్చితంగా హిట్ అవుతుందా. చాలా బాగుంది సినిమా మాత్రం, ఫ్యామిలీ మొత్తం చూడాల్సి బాగుంది. ఇనయ గారు చాలా తక్కువ సేపు ఉన్న క్యారెక్టర్ బాగుంది అంటున్నారు కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? సినిమా ఇది మంచి ఇదేనా, ఇది ఒక మెసేజ్ ఇది జనాలకి, మంచి ఫ్యామిలీ బాగా చూడవచ్చు ఇది.